అందరికీ నమస్కారం మిత్రులారా లివర్ ఇన్ఫెక్షన్ కావడం వల్ల అంటే ఫ్యాటీ లివర్ కారణాలు అంటే మనం ఒక వీడియో చేస్తున్నాం ఫ్యాటీ లివర్ కండిషన్లో ఉంటే వాళ్ళు సిరోసిస్ ఆఫ్ లివర్కి వెళ్తారు ఒబేసిటీ ఉన్నవాళ్ళు హెవీ స్మోకర్స్ రెగ్యులర్గా ఈ స్మోకింగ్ గుప్పును కొట్టేవాళ్ళు పొగరాయిళ్ళు వాళ్ళకి ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఆల్కహాలిక్ సిరోసిస్ అంటాం దాన్ని ప్లస్ ఒబేసిటీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కొన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి లోపలే మన బాడీ లోపలే తయారయ్యేటివి వాటి వల్ల రావచ్చు అలాగే కొన్ని ఇన్ఫెక్షన్స్ ఈ హెపటైటిస్ బి హెపటైటిస్ సి ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల సో మన బాడీలో ఉండేటువంటి సెకండరీ ఇన్ఫెక్షన్స్ వేరే వేరే ఆర్గాన్ నుంచి ఇక్కడికి వచ్చి ఇన్ఫెక్షన్ చేసేటివి ఉంటాయి అటువంటి కండిషన్ సెడెంటరీ లైఫ్ స్టైల్ యాక్టివ్ లైఫ్ స్టైల్ లేని వాళ్ళకి ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఇంకా ముఖ్యంగా కెమికల్కి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు కెమికల్స్ ఎక్కువ తీసుకునేవాళ్ళు టాక్సిన్స్ ఎక్కువ తీసుకునేవాళ్ళు మెటల్ సబ్స్టెన్సెస్ ఎక్కువ తీసుకోవడం ఎవరు వాళ్ళు మనమే బయట దొరికే కెమికల్స్ అన్ని కెమికల్సే కదా చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో మనం చెప్పాం తినే పదార్థం పీల్చే గాలి వాడేటువంటి వస్తువులు అన్నింటిలో కెమికల్సే విపరీతంగా మనకు ఎక్స్పోజ్ అవుతున్నాం చాలు ప్రతి ఒక్కరికి సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చేటువంటి అవకాశాలు చాలా బాగా ఉంటున్నాయి సో ఇటువంటి వాళ్ళకి సిరోసిస్ ఆఫ్ లివర్ వస్తుంది ఆ కండిషన్కి ట్యాబ్లెట్స్ అన్నెసెసరీగా ట్యాబ్లెట్స్ వాడితే కూడా సిరోసిస్ ఆఫ్ లివర్ వస్తుంది ఏం జరుగుతుందంటే మన లివర్లో ఉన్నటువంటి హెల్దీ సెల్స్ డ్యామేజ్ అవుతాయి వీటన్నిటికి ఎక్స్పోజ్ అయినందుకు మనకు మామూలుగా ఎక్కడైనా పైన దెబ్బ తగిలింది అనుకోండి దెబ్బ తగిలితే ఏమవుతుందంటే అక్కడ హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత పైన తొక్కు కడుతుంది కదా చెక్కు దాన్ని తీసేస్తాం అది గట్టిగా ఉంటుంది కానీ అక్కడ దెబ్బ తగిలిన చోట ఎక్కడైతే స్కిన్ చిట్లై మళ్ళీ అతుక్కుంటుంది కదా అతుక్కున్న దగ్గర నార్మల్ స్కిన్ అయితే ఉండదు ఎప్పుడు కాస్త మందంగా ఉంటుంది గుర్తుందా క్యాల్సిఫికేషన్ అంటాం దాన్ని అటువంటివే ఆ మందంగా ఉండేటువంటి ఏరియాలే మన లివర్లో తయారవుతాయి లివర్లో తయారయ్యేసరికి అక్కడంతా క్యాల్సిఫికేషన్ ఎక్కువ అయ్యేసరికి లివర్ ఫంక్షన్ అనేది డ్యామేజ్ అవుతుంది డే బై డే డ్యామేజ్ అవుతూ ఉంటుంది లివర్లో కనీసం ఒక 10 to 20% పార్ట్ ఇలాగానే అయితే అది సిరోసిస్గా మారిపోతుంది సిరోసిస్ ఆఫ్ లివర్ వస్తే దానికి స్టేజెస్ ఉంటాయి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని చెప్పి ఉంటాయి అవి స్టేజ్ వైజ్ మనకు సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి వామిటింగ్ సెన్సేషన్ ఉండడము ప్లస్ హెడేక్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫైనల్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి కిడ్నీ ఫెయిల్యూర్ దాకా పోతుంది హార్ట్ ఫెయిల్యూర్ కూడా అవుతుంది అంత సీరియస్ కాంప్లికేషన్ ఇది ఇటువంటి కండిషన్లో ఉన్నవాళ్ళు మెడికేషన్ వాడుతూ ఉంటారు ఆల్రెడీ మెడిసిన్ వల్ల ఇండ్యూస్ అయినటువంటి సిరోసిస్ ఆఫ్ లివర్కి మళ్ళీ మెడిసిన్ వాడడం ఏంటో లాజిక్గా తెలియదు వాడాలి ఇంకా తెలిసింది అదొకటే కాబట్టి వాడుతూ ఉంటారు కానీ న్యాచురల్ రెమెడీస్లో మనకు పనిచేసేది ఇటువంటి కేసులో మనకు పనిచేసేది బొప్పాయి సీడ్స్ బొప్పాయి గింజలు ఆ బొప్పాయి గింజలు తీసుకొచ్చి కొన్ని ఒక 2 స్పూన్ల బొప్పాయి గింజలు తీసుకొని దాన్ని నూరాలి బాగా నూరి పేస్ట్ చేయాలి పేస్ట్ చేసి దాంట్లో కొంచెం నిమ్మరసం కలపండి ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసం కలిపేసి దాన్ని ఆ పేస్ట్ని డైరెక్ట్ తీసుకోవాలి తీసుకోగలిగితే మీకు సిరోసిస్ ఆఫ్ లివర్కి బాగా పనిచేస్తుంది ఆ సీడ్స్ని పేస్ట్ తీసుకోలేకపోతే ఆ సీడ్స్ని బాయిల్ చేసేసి ఆ వాటర్ అయినా తాగొచ్చు పొద్దున సాయంత్రం 2 times చేయొచ్చు దీన్ని రిజల్ట్ బాగుంటుంది రికవరీ ఏవైతే సిమ్టమ్స్ కనిపించి మీరు సిరోసిస్ ఆఫ్ లివర్ అని చెప్పి అనుకుంటున్నారో ఆ సిమ్టమ్స్ వన్ బై వన్ క్లియర్ అవుతూ వస్తాయి నిజంగా చాలా బాగా పనిచేస్తుంది సంజీవిని మన ప్రకృతి ఆశ్రమంలో చాలా కేసులు డీల్ చేసాం ఇటీవల ఇంకా ఎక్కువ డీల్ చేసాం మనం రిజల్ట్ బాగున్నాయి అంటే ఇంకా నీకు సర్జరీ కావాలి నీకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అన్న కేసులను కూడా మేము తీసుకొని డీల్ చేసాం రిజల్ట్ బాగుంది మీరు కూడా ట్రై చేయొచ్చు దీన్ని అలాగే ఇంకోటి పనిచేసేది పసుపు కూడా చాలా బాగా పనిచేస్తుంది కుర్కుమిన్ ఉంటుంది అది దాంట్లో కుర్కుమిన్ ఇప్పుడు ముందు పపాయాలేమో పపాయిన్ ఉంటుంది దీంట్లో ఏమో కుర్కుమిన్ ఉంటుంది కుర్కుమిన్ ఏం చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ ఇది లోపల యాంటీ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ ఎక్కడైనా సరే ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉండి ఇన్ఫెక్షన్ వల్ల స్వెల్లింగ్ రావడం కానీ రెడ్నెస్ రావడం కానీ అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్కి సంబంధించినటువంటి ఆర్గానిజం ఏదైనా ఉంటే దాన్ని అటాక్ చేస్తుంది అది ఇమ్మీడియట్గా అటాక్ చేస్తుంది अंतकनी आ पसुपुनि वाडडं कूडा चाला बागा पनिचेस्तुंदी रेसिस्टेंस पवर बागा पेरुगुतुंदी रिकवरी कैपेसिटी बागुंटुंदी बॉडीकी सो अंतकनी पसुपुनि ओक हाफ स्पून पसुपु तीसुकोनी हाफ टी स्पून टेबल स्पून कादु पेद्ददि कादु चिन्नदि तीसुकोनी ओक कप्पु नीळ्ळलो वेसेसी बॉईल चेसेसी दानिनि डायरेक्ट गा तागाली पोद्दुन सायंत्रं तागोच्चु ఇది కూడా బాగా రికవరీ చేస్తుంది రిజల్ట్ బాగుంది దీంతో అలాగే ఫ్లాక్స్ సీడ్స్ అంటాం అవిసె గింజలు అవిసె గింజల్ని మీరు వేయించి పౌడర్ చేసుకోండి పౌడర్ చేసి ఒక కప్పు వేడి నీళ్ళు బాగా మరకచేయండి వేడి నీళ్ళు మరకచేసి దానిలో కప్పులో పోసుకొని ఈ హాఫ్ స్పూను ఈ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేసేసి దాన్ని కలిపేసి ఇమిడియట్‌గా తాగేయండి దాన్ని ఇది కూడా యాంటీ ఆక్సిడెంట్ ఫ్లేవనాయిడ్స్ దీంట్లో బాగా ఎక్కువ ఉంటాయి ఇది కూడా రికవరీ ప్రాసెస్ బాగా పనిచేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటాం దీన్ని ఎక్కడ స్వెల్లింగ్ ఉన్నా అక్కడ ఫ్లాక్స్ సీడ్స్ బాగా పనిచేస్తాయి బాడీలో ఎక్కడైనా సరే థైరాయిడ్ కావచ్చు లివర్ కావచ్చు కిడ్నీ కావచ్చు దేనికైనా సరే స్వెల్లింగ్ ఉంది అంటే మనం గుర్తు రావాల్సింది ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు సో దీన్ని రెగ్యులర్గా తీసుకో 3 సార్లు తీసుకోవచ్చు దీని కావాలంటే ఇది కూడా రికవరీకి బాగా హెల్ప్ఫుల్ చేస్తుంది అలాగే గార్లిక్ వెల్లుల్లి ఉల్లి చేసే మేలు తల్లి చేయదు అని చెప్తారు సామెత ఉంది కదా సో ఈ వెల్లుల్లి బాగా పనిచేస్తుంది వెల్లుల్లి కూడా మనం కూరలో ఎక్కువ తీసుకోవడం మంచిది లేకపోతే పొద్దున్నే లేచి వెల్లుల్లిని క్రష్ చేసేసి దానికి కొంచెం నిమ్మరసం కలిపేసి తీసుకోవాలి నిమ్మరసం విటమిన్ సి కూడా బాగా పనిచేస్తుంది విటమిన్ సి రిచ్ ఫుడ్స్ మనం గాని తీసుకోగలిగితే అవి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తాయి నిమ్మరసం తీసుకోవడం లేకపోతే సిట్రస్ ఫ్రూట్స్ మనకు ఈ పెస్టిసైడ్స్ చేసినవి హైబ్రిడ్ కాదు న్యాచురల్ నార్మల్గా ఉండేటువంటి నిమ్మకాయ నిమ్మ చెట్టు నుంచి ఈ మొసంబి ఇదే బత్తాయి కానీ తీస్తే చాలా పుల్లగా ఉంటుందండి దాన్ని తినలేరు గ్రీన్ కలర్ ఉండేది ఇప్పుడు బయట దొరికేది చూడండి తీతీగా ఉంటుంది అది కాదు మనకు కావాల్సింది పుల్లగా న్యాచురల్గా ఉండేది కానీ తీసుకోగలిగితే మీకు ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ నుంచి బయటపడేటువంటి అవకాశాలు బాగుంటాయి ప్రాణాయామ చేయండి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ బాగా చేసుకోండి ఎంత ఎక్కువ ప్రాణాయామ చేయగలిగితే అంత మంచిది మన బాడీలో అలాగే ఒబేసిటీ ఓవర్ వెయిట్ ఉంటే తగ్గాలి ప్రాపర్ వాటరింగ్ హైడ్రేషన్ వాటర్ తాగుతూ ఉండాలి ఎవ్రీ 1 అవర్కి మీకు దాహమైనంత వరకు తాగండి హాఫ్ గ్లాస్ ఫుల్ గ్లాస్ పావు గ్లాస్ మీ ఇష్టం ఏదో ఒక లిక్విడ్ తీసుకుంటూ ఉండాలి ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయాలి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి బరువు ఉంటే బరువు తగ్గాలి బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయాలి ఎండలో ఒక 40 నిమిషాలు కూర్చోవాలి కోల్డ్ హిప్ బాత్ అంటాం తొట్టి స్నానం సో దాంట్లో తొట్టి ఒక మనం బాసాలు వేసుకునే టబ్బులు అంటుంది కదా దాంట్లో చన్నీళ్ళు పోసేసి కూర్చొని ఇలా కూర్చోవాలి గొంతు కూర్చొని ఒక క్లాత్ తీసుకొని పొత్తి కడుపు తైస్ కంటిన్యూస్గా రబ్ చేస్తూ ఉండండి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది అలాగే ఐస్ ప్యాక్ మన ఫ్రిడ్జ్లో ఉండేటువంటి ఐస్ గడ్డలు తీసుకొచ్చి దాన్ని ఒక టవల్లోనో దేంట్లో పెట్టేసి ఇక్కడ ఈ రైట్ సైడ్ రిబ్ కేజ్ ఏదైతే ఉందో అక్కడ పెట్టండి లివర్ ఏరియా అది అక్కడ పెట్టడం వల్ల అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ పెరుగుతుంది రిజల్ట్ బాగుంటుంది నైట్ పడుకునేటప్పుడు త్రిఫలా చూర్ణం తీసుకోండి మన బాడీలో ఉండేటువంటి వాత పిత్త కఫాలను క్లీన్ చేస్తుంది అలాగే డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోండి ఇండైజెషన్ కాన్స్టిపేషన్ అసిడిటీ ఉండకూడదు విరేచనం తీసుకోండి అని చెప్తాం మేము సిరోసిస్ ఆఫ్ లివర్ ప్రాబ్లంతో ఎవరైనా సఫర్ అవుతుంటే ప్రతిరోజు విరేచనం ఇస్తాం వాళ్ళకి ఏనంటే తేలి ఆముదము తేనె 2 కలిపి తీసేసుకోండి అని చెప్తాం క్లీన్ అయిపోతూనే ఉంటుంది మన బాడీలో ఉన్నటువంటి ఆ త్రిదోషాలంతా క్లీన్ అయిపోతూ ఉంటాయి ఎక్కడైనా విశేష దోషాలు ఏదన్నా కానీ క్లీన్ చేసేస్తుంది ఆమవాతం అంటారు దాన్ని క్లీన్ చేస్తుంది సో వీటిని మీరు ప్రాక్టీస్ చేయగలిగితే సిరోసిస్ ఆఫ్ లివర్ ప్రాబ్లం రివర్స్ చేయొచ్చు ఖచ్చితంగా దానికే ఏది హీల్ చేసుకుంటుంది మన బాడీలో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ హీల్ చేసేది లివరు దానికి వచ్చేది అది క్లీన్ చేసుకోలేదా చేసుకుంటుంది కాబట్టి దానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి మనము వీలైతే ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ చేయండి ఒకటేసారి చేయగలిగితే వాటర్ ఫాస్ట్ చేయండి వాటర్ ఫాస్ట్ 3 రోజులు చేయండి డ్రై ఫాస్ట్ చేస్తే 12 గంటలు చేయండి ఫ్రూట్స్ మీద మీరు ఉంటారంటే కంటిన్యూస్గా 2 వీక్స్ 3 వీక్స్ ఓన్లీ ఫ్రూట్స్ మీద ఉండొచ్చు వెజిటబుల్ జ్యూసెస్ మీద ఉండొచ్చు మీరు చేస్తుండండి ఇవి ఫాలో అవుతూ చేస్తుంటే మీకే కనిపిస్తుంటాయి సిమ్టమ్స్ మీకు వచ్చినటువంటి రీడింగ్స్ అన్నీ కూడా పడిపోతూ ఉంటాయి బాడీ హీల్ చేసుకుని చాలా ఫాస్ట్ చేసుకుంటుందండి కాబట్టి మిత్రులారా సిరోసిస్ ఆఫ్ లివర్ ఉండి ఇదేదో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అటువంటి అంటే భయపడకుండా వీటిని ట్రై చేయండి ఖచ్చితంగా రిజల్ట్స్ మీకు ఉంటాయి అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మోయినాబాద్ జేబీఐటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవని ప్రకృతి ఆశ్రమానికి మీరు రావచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే మన ఆశ్రమం